అమలాపురం లో అద్వానంగా మారిన రోడ్లను వెంటనే నిర్మించాలని అమలాపురం రహదారుల భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సెట్టిబత్తుల రాజబాబు నేతృత్వంలో నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అమలాపురం పరిసర ప్రాంతాల్లోని రహదారులు నరకానికి నకళ్ళుగా మారిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాజబాబు ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వం దగ్గర ఒకవేళ సరిపడే ఫండ్స్ లేవేమో అన్న ఉద్దేశంతో మేమే నిర్మాణం చేస్తామని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాం. కానీ అన్యాయం ఏంటంటే అది మేము డబ్బులు వేసుకుని ఇంచుమించుగా ఒక 13 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించుకుని ఒక రోడ్డు వేద్దాము, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీకు ఆ రోజు మీ ఫోన్లో మాట్లాడలేదు. మీకు సహకారం చేస్తాము రోజుకి అని కూడా చెప్పడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ వర్షాకాలంలో రోజులో ఇప్పుడు మనం మెట్లేసి ఆ కొద్దిగా లేవు చేయడం తప్ప వేసిన వెంటనే కోరుతుంది. మనకి నవంబర్ నాడు వస్తే కానీ మనం కొద్దిగా కాదు ప్యాక్లో చేసే పరిస్థితి మనకు లేదండి. అంతేకాకుండా మనం మెయింటెనెన్స్లో మనకి కిలోమీటర్ కానీ 25,000 రూపాయలు చెప్పుకుని మనకి నామినల్ ఫండ్ తప్ప అది కూడా మిగిలిన పూర్తిగా లేయర్ వేయడం గురించి అయితే మనకు అవకాశం లేదు. మనం యాక్చువల్గా 2 కోట్లకి మనం ఆ రోడ్డుకి ఇప్పుడు కదా 6 నెలలు అయింది మనం తగ్గించి అది ఇంకా మన గవర్నమెంట్ దగ్గర మొత్తం లేయర్ వేయడానికి అయితే మన దగ్గర లేవులు లేని మాట నిజం. అంటే ఎప్పుడో గవర్నమెంట్కి వెళ్ళింది, గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ వస్తే కానీ మనం చేయలేమన్న విషయమే మీకు దృష్టిలో తగ్గడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం మళ్ళీ ఇంకా అది కూడా పోతున్నాయి వర్షాలకి అని చెప్పేసి మేము ఆకాశం కాకుండా సరే పక్కన మళ్ళీ కొద్దిగా గ్రావెల్ వేసి ఏదో ఒకటి చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాడైపోయిన రోడ్లను పరిస్థితి చేరుకుంది. పాదాచారులు కూడా ప్రయాణం చేయలేనటువంటి దయానీయమైన పరిస్థితి వాళ్ళ రోడ్లపై కనబడుతుంది. కొన్ని రోడ్లు చూస్తుంటే స్విమ్మింగ్ పూల్ను కూడా మరి తలపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలాపురం నియోజకవర్గం మొత్తం రోడ్లన్నీ కూడా దెబ్బతిని నడిచి వెళ్లే వాళ్ళు కూడా పడిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇవాళ చిన్న చిన్న స్కూటర్ల మీద కానీ చిన్న వాహనాల మీద వెళ్ళేవారు కూడా అర్ధాంతరంగా పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, కాళ్ళు చేతులు ఎరగడం అనే మరి నిత్యకృత్యంగా జరుగుతూ ఉంది అమలాపురం నియోజకవర్గంలో. జనసేన పార్టీ తరఫున తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్లు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలాపురం నియోజకవర్గం మొత్తం మీద పోయినటువంటి అన్ని రోడ్లు కూడా తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గత సెప్టెంబర్ 2వ తేదీన మేము ఏదైతే జనసేన పార్టీ నాయకులు స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని ఇందుపల్లి నుంచి ఎదరపల్లి వరకు రోడ్డు నిర్మాణం చేయాలని సిద్ధపడితే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం కాకుండా స్థానిక ఏదైతే ఆర్ఎన్బీ డివిజనల్ ఇంజనీర్ ఉన్నారో మా పైన అక్రమ కేసులు బనాయించి మా మీద కేసులు పెట్టడం జరిగింది. అమ్మ పెట్టదు అడుక్కునేవదనే తీరులో ఇవాళ మేము రోడ్డు వేస్తుంటే రోడ్డు వేయనివ్వకుండా మీరు వేయకుండా మమ్మల్ని నిర్బంధించడం అన్యాయం అని చెప్తూ తక్షణమే ఆ కేసు ఎత్తేయాలని, అదేవిధంగా మొత్తం నియోజకవర్గంలో ప్రతి రోడ్డు కూడా వెంటనే నిర్మాణం చేయాలని, లేదంటే జనసేన పార్టీ దీర్ఘకాల పోరాటం చేస్తుందని చెప్పి ఈ విషయం మీద తెలియజేస్తారు.